भाइयों और बहनों नमस्कार। 40 साल से गरीबी के अलावा, पीछे रहने के अलावा हम लोगों ने कुछ देखा नहीं है। हमारे 40 సంవత్సరాల నుంచి వెనకబడడం తప్ప భయంకరమైన రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్లు రాకపోవడం, ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండకపోవడం, వైర్లు ఎట్లా పడితే అట్లా చుట్టలు చుట్టలుగా తిరగడం, ఇండ్లు లేకపోవడం, ఆ రోడ్ల మీద పోతే కింద పడతాం, బొక్కలు ఇరుగుతూ ఉంటాయి, ఆ డ్రైనేజీ ఎప్పుడు పారుతూనే ఉంటుంది, పైకి వస్తూనే ఉంటుంది, అది ఒక్కరోజు సన్నంగా తిక్కంగా సరిగ్గా ఉండనే ఉండదు, అది మంచినీళ్ళలో కూడా కలిసిపోతుంది డ్రైనేజ్, దాని ఇష్టం, దాని పైపులు అది పోదు, పక్కకి వెళ్ళి మంచినీళ్ళ పైపులు కూడా వెళ్ళిపోతుంటుంది అది. ఇంత భయంకరంగా ఉన్నాయి జీవితాలు. ఒక్కళ్ళకి లోన్లు దొరకవిడా, ప్రధానమంత్రి గారు ఎన్ని లోన్లు అక్కడి నుంచి పంపించినా కూడా ఇక్కడికి లోన్లు రావు సరిగ్గా. ఆయన పక్క ఇండ్లు ఎన్ని ఇచ్చినా కూడా కానీ మన కాన్స్టిట్యూన్సీకి రావు ఈ పక్క ఇండ్లు. ఎందుకంటే ఇడ ఎమ్మెల్యే మన మనిషి కాదు, ఇడ ఎంపీను మన మనిషి కాదు. ఈసారి మనము ధైర్యంగా నిలబడి, గట్టిగా నిలబడి, ఐకమత్యంతో కమలం పువ్వు నేను ఎక్కించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కమలం పువ్వు కూడా బురదలో నుంచే పైకి వస్తుంది. ఇది బురద, ఇది దరిద్రంగా తయారైన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే, ఏ వడ్డీ అయితే తీసుకోకూడదో అతను గొప్ప, నేను ఒక ముస్లింలకు దొరబాబు లెక్కున్నానని చెప్తాడు, కానీ ఖురాన్లో వడ్డీ తీసుకోకూడదు అంటే గా వడ్డీయే తీసుకుంటాడు దారుసలాం బ్యాంకు పెట్టుకొని. ఏం లేదు, బ్యారిస్టర్ చదువుకుండు, బ్యారిస్టర్ అయ్యిండు, మేనిఫెస్టో ఉండదు ఆయన దగ్గర. ఏడనన్నా చూసినాం ఆ పార్టీ మేనిఫెస్టో లేకుండా ఇవ్వడానికి ఏం చేస్తాడు 5 సంవత్సరాలలో చెప్పడా? కానీ మన మోదీబాయ్ అట్లా కాదు, 5 ఏళ్లలో ఏం చేస్తా అని చెప్తాడు, చేసి చూపిస్తాడు. ఈయన చెయ్యలేడు కదా, అందుకే చెప్పడు. కాబట్టి ఈసారి మన మోదీబాయ్ని మనం గెలిపించుకోవాలి. 400 పార్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ని గెలిపించుకొని 400 పార్ చేయాలి మనం ఈసారి. అబ్ నహీ తో కబ్ నహీ. ఈసారి పెద్ద పెద్దోళ్ళకి కింద నుంచి ఒడుగు తెప్పించినాం మనం. ఎంబీటీ అసదుద్దీన్ వేసి ఏఎంఐఎం కొట్లాడుకుంటున్నామని అందరినీ బేబగుగ్గాలని చేసినారు వీళ్ళు. వీళ్ళు కొట్టుకుంటలేరు, పైకి పైకి చెప్తున్నారు. ఇట్లా లోపల ఇద్దరు తోడు దొంగలే. ఈయన దగ్గర ఎవడన్నా పోతే ఆయన డబ్బు చేసుకుంటాడు, ఆయన దగ్గర ఎవడన్నా పోతే ఈయన డబ్బు చేసుకుంటాడు. లోపల లోపల కలిసిపోతున్నారు వీళ్ళిద్దరు. ఈసారి మన దెబ్బకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏఎంఐఎం, ఎంబీటీ 4 కలిసిపోయినారు అంటే మనమంటే అంత భయం పట్టుకుంది వీళ్ళకి. అది చూడండి మరి, ఇక మనము గెలిచేదానికి పోతుంటేనే ఇంత భయం అయితే, ఇక మనం గెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడండి. మనమందరం ఒక్కటయ్యే టైం వచ్చింది. మే 13కి బయటికి రండి, వరద లెక్క రండి, ఒక పండగ జరుపుకుంటున్నామని బయటికి రండి. నిజమైన స్వాతంత్రాన్ని నిజంగా జరుపుకోవాలంటే మనం మే 13కు బయటికి రావాల్సిందే. వరదలాగా తండోపతండాలుగా వచ్చి మనం ఓట్లు వేయాల్సిందే. ఇప్పటిదాకా మనం ఇళ్లల్లో ఉండి సరిగ్గా ఓటు వేయనందుకే వీళ్లకు ఎట్లాంటి ఇష్టారాజ్యం భరతుడి పట్టం అడిగేటోళ్ళు లేకుండా అయిపోయినారు వీళ్ళని. వీళ్ళు ఎవరిని సుఖపెడతలేరు, వీళ్ళు హిందువుల్ని సుఖపెడతలేరు, ముస్లింని సుఖపెడతలేరు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే పనిచేస్తుండ్రు. వీళ్ళు కొంతమంది స్వార్థపరులకు మాత్రమే వీళ్ళు పనిచేస్తుండ్రు. కింగ్స్ గ్రూప్ ఇవ్వడానికి తెలియదు. కింగ్స్ గ్రూప్ గురించి ఫలక్నుమా షానవాజ్ ఈడీ రైడ్ అయింది, ఐటీ రైడ్ అయింది, ఆయన ఇంటి మీద అంత దోస్తి పెట్టుకుంటాడు ఇంటి. అంటే ఇది ఎట్లాంటి మనస్తత్వం ఉందో చూడండి. ఎంతసేపు ఇండ్లను మొగలగొట్టుడు, ఎక్కడైనా కొంచెం మంచిగా ల్యాండ్ కనిపించిందంటే దానికి లోకల్ గుండాలని పెట్టుడు, వాడు కొట్లాడుకున్నాడని డ్రామాలు చేయడు, వీళ్ళపై కబ్జాలు కొట్టుడు. ఎన్ని ల్యాండ్లు కబ్జాలు కొట్టిండో తెలుసు, ఎన్ని వగ్బోర్డు ప్రాపర్టీలు. వీళ్ళు ఏం చేస్తారంటే వగ్బోర్డు నిండా ఇళ్ళ మనుషులే ఉంటారు. వీళ్ళు వగ్బోర్డ్ ల్యాండ్లు దొబ్బి తినేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు పోయి ఎవరో హిందువుల ల్యాండ్ అని పోయి కూడా మా వగ్బోర్డ్ ల్యాండ్ అంటారు. అసలు పాపమున్న వగ్బోర్డు మనుషులు ఎవరు లేరు ఆ వగ్బోర్డ్లో. వీళ్ళు ఆ ల్యాండ్లు తింటారు, ఈ ల్యాండ్లు తింటారు. ఎంత తిన్నా వీళ్ళ పొట్టకు సరిపోదు, అది ఎడబోతుందేమో, డోంట్ కేర్ కా. ఈసారి మాత్రం మన ఇండ్లని, మన జీవితాలని, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని, మన అభివృద్ధిని కాపాడుకోవాలంటే భారతీయ జనతా పార్టీకే మనం ఓటు వెయ్యాలి. ఈసారి వాళ్ళు కింద నుంచి వణుకు పుట్టింది, వాళ్ళకి ఇట్లా బట్టలు తడిచిపోతున్నాయి, పతంగ కాటైపోయింది.
అది చినికి కూడా పోయింది, ఏ చెట్టుగా ఇరుక్కొని చినికి కూడా పోయింది. అది బయటికి రండి, కమలం పువ్వుని మీరు గెలిపించండి. ఇట్లా ఉండాలి, అప్పుడు మారిపోతుంది. అసలు భారతదేశం మొత్తంలో మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఇంత అద్భుతంగా ఉందా అని ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టాలి, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు తయారు కావాలి, మంచి రోడ్లు తయారవ్వాలి. ఏందా గల్లీలు, గాలి రాదు, ఎండ రాదు, మనుషులకు ఒక రకమైన నిజంగా జీవిత అభివృద్ధి లేదు. ఆ గల్లీలలో చూస్తుంటారు రోజు 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 రోడ్డు, కనీసం మీరు ఒక కారు కొనుక్కున్నా కూడా గల్లీలో కారు పోదు, స్కూటర్ పోదు, నడవాల్సిందే. డ్రైనేజ్ లైన్లని తవ్వుతారు, ఆ డ్రైనేజ్ లైన్ జీవితంలో తయారవ్వదు. డ్రైనేజ్ అంతా తీస్తారు, డ్రైనేజ్ పక్కన కుప్ప పెడతారు, మరి ఆ కుప్ప ఏం ప్రయోజనమో ఏమో. దాని మీద అన్ని రోగాలు వస్తుంటాయి, పిల్లలకి జ్వరాలు వస్తుంటాయి, ఒంట్లో బాగుండదు, ఒక్క వైద్య సదుపాయం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో బత్తరగున్నాయి. ఏంది, దవాఖానాలు లేవు, బస్తీ దవాఖానాలు సరిగ్గా లేవు. ఇక్కడ ఇట్లా ఉండకూడదు. ఈసారి మనం గెలిపించుకోవాలి భాజపా పార్టీని, కమలం గుర్తుకు ఓటు వేయాలి, వీళ్ళకు బస్తీ మీద సవాలు నిలబడాలి. మనం 40 ఏళ్ళు చాలా ఎక్కువ అయిపోయింది, ఇక రిటైర్ చేసేయండి, ఇలా రిటైర్ చేసేయండి, కథం ఇళ్ళకు పంపించండి, వీళ్ళని ఇళ్ళ పంపించేసేయాలి. వీళ్ళని ఇంకా ఒక్క ఏ అమ్మాయిని ఇంటి పంపించారంటే అన్యాయం, అత్యాచారం, దుర్మార్గం. తెలంగాణ రాష్ట్రం నుంచే పంపిస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయం మీ చేతులలో ఉంది. మీ ఒక్క లోక్సభ పార్లమెంట్ అనుకోకండి. మీరు ఎక్కువ మాట్లాడితే మీరు ఎవరినైతే తరిమి కొడతారో, ఓటేసి వాళ్ళు ఓటేసి బీజేపీని గెలిపించి ఏ అమ్మాయిని కనుక తరిమి కొడితే భారతదేశం, భారతదేశాన్ని బాగుపరిచే శక్తి మీ చేతులలో ఉంది. మీకు అది అర్థమైతే లేదు. దేశం మొత్తము బాగుపరిచే శక్తి మీ చేతిలో ఉంది. మీరేమో మిమ్మల్ని మీరు తక్కువ అనుకుంటున్నారు, కాదు. ఈడ నుంచి ఎడగొట్టిండంటే అసలు మీరు వాడు దేశంలో ఎడగొడవే నిలబడాడు. వాడు ఇంకా 16 సీట్లలో నిలబడేటోడు నా దాటి తట్టుకోలేక 3 సీట్లకు వచ్చిండు. ఈసారి కనుక మీరు గెలిపిస్తే అసలు ఏడగనిపించడు. ఏ పాకిస్తానీ, ఆఫ్ఘనిస్తానీ వాళ్ళ గురించి ఏడుస్తుండు కదా, పెట్టవేడ సర్దుకొని ఆడికి వెళ్ళిపోతాడు మహానుభావుడు, వెళ్ళిపోతాడు. ఆడికి పంపించేసాడు, జల్ జల్ది పంపించేసాడు, లేట్ చేయకండి. మే 13 తారీఖు ముహూర్తం పెట్టండి, పంపించేసాడు. జయ బోలో భారత్ మాతాకి, జయ బోలో నరేంద్ర మోదీజీకి, అబ్ కీ బార్ ఔర్ అబ్ కీ బార్ హైదరాబాద్, 400 పార్ కరెంగే హైదరాబాద్ సే.